వచ్చిందంటే చక్కగా ఇంటిని మనం డెకరేట్ చేస్తాం కదా లైట్స్తో దియాస్తో సో ఈరోజు వీడియోలో అవన్నీ మీరు చూడబోతున్నారు శ్రీరుద్ర స్టోర్ మనం ఉన్నది నాచారం మెయిన్ బ్రాంచ్లో అనమాట వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫాలో అయిపోండి మనం ఉన్నది శ్రీరుద్ర మెయిన్ బ్రాంచ్ అండి నాచారంలో ఉన్నాం అనమాట ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో మన ఇంట్లో పూజ ఉన్న ఫంక్షన్స్ ఉన్నా దేనికైనా సరే డెకరేటివ్ ఐటమ్స్ అయినా సరే పూజా సామాన్ అయినా సరే అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతున్నాయి ఇంట్లో ఎంగేజ్మెంట్ అయినా బర్త్డే అయినా పెళ్ళిళ్ళైనా అమ్మాయికి చీర కట్టించిన అబ్బాయికి పంచ కట్టించిన అసలు ఏ ఫంక్షన్ చేయాలి అన్న కావాల్సిన తంతుకి సంబంధించి మొత్తం మనకి ఇక్కడే ఉన్నాయి మామూలుగా స్టోర్లో కావాల్సిన ఐటమ్స్తో పాటు అప్పటికప్పుడు ట్రెడిషనల్గా ఫినిష్ చేయాలి అనుకుంటే ఆ తంతులన్నీ కలిపి ఇక్కడ మనకి రెంట్కి కూడా ఇస్తారు లోపలికి వచ్చి షాప్ చూద్దాము అనుకునే లోపలే ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది ఇక్కడ సెటిల్ అయిపోయాను ఇలా రండి అక్కడ చూడండి ఎంగేజ్మెంట్ సెటప్ శ్రీమంతం సెటప్ అండ్ హల్దీ సెటప్ అంతేకాకుండా పంచ కట్టడానికి అండ్ అన్నీ ఉన్నాయండి అమ్మాయిలు ఇక్కడ పసుపు కొడుతున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడేమో తలంబ్రాల కోసం అక్కడ పెళ్ళికూతురు పట్టుకునే కొబ్బరి బోండా సంగీత్ అన్నీ ఉన్నాయి వీళ్ళందరూ ఇప్పుడు నిజంగా నార్మల్ మనుషులు అయిపోయి మన పక్కన ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది సో రండి లోపలికి వెళ్దాం స్టోర్ మొత్తం చూపిస్తాను ఎక్స్పెషల్లీ దివాళికి కావాల్సినవన్నీ ఇక్కడ దియాస్ అయితే చాలా చాలా బాగుంది కలెక్షన్ నేను ఆల్రెడీ రాగానే వినాయకుడిని సెలెక్ట్ చేసేసాను కార్లో పెట్టుకోవడానికి చిన్న బుల్ది వినాయకుడు బాగుంది అండ్ బ్రాస్ ఐటమ్స్ కావాలి అన్న డోర్ ఏమైనా కావాలి అంటే చాలా ఉన్నాయి రండి చూద్దాం అనిపించట్లేదు బట్ తప్పదు మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనీ పెట్టి ఇస్తాం కదా పౌచెస్ లాగా సో ఇవి బాగున్నాయి కదండి అండ్ మెహందీ ఇవన్నీ చిన్న చిన్న బుల్లి బుల్లి వినాయకుడు లక్ష్మీదేవి బొమ్మలు అయితే భలే ఉన్నాయి అండ్ సత్యనారాయణ పీఠ ఇక్కడ ఉంది ఇది వెండి తొడుగుతో ఉందన్నమాట అంటే జస్ట్ దాన్ని ఏమంటారు జర్మన్ సిల్వర్ రండి షాప్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఇక్కడ మనకి కార్లో పెట్టుకోవడానికైనా హాల్లో పెట్టుకోవడానికైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న విగ్రహాలు అనమాట ఇవేమో వాయనానికి పిలిచినప్పుడు వాయనంలో మనం పెట్టివ్వడానికి పసుపు కుంకుమ చిన్న చిన్నగా గిఫ్ట్ పర్పస్ అనమాట అండ్ చిన్న అమ్మవారికి చిన్న విగ్రహాలు ఉంటే అమ్మవారికి వేయడానికి దండ నేను ఒకటి మా చిన్న చెల్లి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము నువ్వు సెలెక్ట్ చేసింది ఏది చిన్న సేమేనా రెండు తీసుకున్నాం ఇవి రెండు బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇవి మనకి హోల్సేల్లో కావాలన్నా బల్క్లో కూడా ఇస్తారా పూజ ఇక్కడ చూడండి వారాహి అమ్మవారు ఉన్నారు దీపం ఇత్తడి దీపం శ్రీరాముల వారి రామ్ పరివార్ ఉంది ఇక్కడ బ్రాస్తో చేసిన శంకు ఇటు రండి ఇక్కడ ఇంట్లో మనం పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్ అయినా గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుందండి వినాయకులు చూడండి ఎంత బాగుందో కారులో పెట్టుకోవడానికి హాల్లో పెట్టాలన్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నా కూడా చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి అయితే హాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడేమో లైట్స్ వస్తాయి మీరు సిటీలో చూస్తే కనుక శ్రీరుద్ర పూజా స్టోర్ చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇది మనకి మెయిన్ బ్రాంచ్ కదా అండ్ ఇక్కడికి వస్తే ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేయాలి అన్న లక్ష్మీ పూజ చేయాలి అన్న లేదా ఇంట్లో ఏమైనా చిన్న పూజ సెటప్ చేసుకోవాలి అంటే మనకి ఐడియా ఇవ్వడానికి అన్నీ ఇలా సెట్ అనమాట మనకి డాల్స్తో ఉంటుంది అండ్ దేవుడి విగ్రహాలతో ఉంటుంది మనం నవరాత్రులు చేసుకోవాలి అన్న వరలక్ష్మిలతో చేసుకోవాలి అన్న ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్నది అన్నీ సెట్ చేసి పెట్టారనమాట వెనకాల వాల్పేపర్ కూడా ఉంది చూడండి అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలు వస్తున్నాయి కదా మనకి పడి పూజకి పెట్టాల్సిన స్టెప్స్ ఇవి చిన్న సైజులో అండ్ పెద్ద సైజులో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ ఒత్తులు చాలా బాగుంటాయండి బేసిక్గా అయితే మా ఇంట్లోకి నేను ఇక్కడే యూస్ చేస్తాను ఒత్తులు అండ్ సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అగర్బత్తులు ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది నేను యూస్ చేసే ఒత్తులు ఇవి ఇంట్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉన్నాయి మామూలుగా అయితే కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు మనకి టూ ప్యాకెట్స్ వస్తాయి అండ్ చాలా రోజులు వస్తాయి క్వాలిటీ చాలా బాగుంటుంది అగరత్తులు కూడా ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ధూప్ స్టిక్స్ ఏమో మనకి ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ ఉంటాయి ఇవేంటి కోన్స్ లాగా ఉన్నాయి పడి కర్పూరం పద్దెనిమిది ఉంటాయా ఓకే అండ్ ఇవి చాలా బాగుంటాయండి కోన్ టైప్లో నేను ఇంట్లో సారీ కోన్ టైప్లో ధూప్ స్టిక్స్ అనమాట ఇంట్లో నేను ఇవి యూజ్ చేస్తాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అండ్ మనకి ముద్ద కర్పూరం ఏవైనా సరే పూజకు సంబంధించిన క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు ఏ స్టోర్లో చూసినా శ్రీరుద్ర క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది కొంచెం పెద్ద కోన్స్ కావాలంటే ఈ బాక్సెస్ తీసుకోవాలి అండ్ ఒత్తులు మనకి చిన్న సైజ్ దగ్గర నుండి అన్ని సైజెస్లో ఒత్తులు దొరుకుతాయి ఇందాక మీరు చూసింది ముద్ద కర్పూరం అండ్ ఇదేమో పచ్చ కర్పూరం ఇదేమో బిల్ల కర్పూరం గంధం మీకు పెద్ద సైజులో ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్ద సైజులో మనకి ప్యాకెట్స్ ఉంటాయి విభూతి చందనం చందనం ప్యాకెట్స్ ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి అండ్ చిన్న ప్యాకెట్ దగ్గర నుండి పెద్ద పెద్ద బాక్సెస్ వరకు మనకి ఇక్కడ అన్ని క్వాంటిటీలో దొరుకుతాయి అన్నమాట హోమం చేసేటప్పుడు కావాల్సిన సామాగ్రి అంతా మీకు ఒకే దగ్గర ప్యాక్ చేసి ఇచ్చేస్తారు అండ్ కుబేర కుంకుమ నేను అరుణాచలంలో చూసిన తర్వాత ఫస్ట్ టైం చూసింది అయితే శ్రీరుద్రలోనే దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారు బట్ నాకు తెలిసిందైతే యూస్ చేస్తే బాగానే ఉంది సో నెక్స్ట్ కుంకుమ ప్యాకెట్స్ అండ్ నవధాన్యాల ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి విభూతి ఆకు వక్క మనము వాయనంలో ఇచ్చే వక్కలు అలాగే నవధాన్యాలు సపరేట్ సపరేట్గా ఉన్నాయి అన్నీ ఒక దగ్గర ఇక్కడ డ్రై ఖర్జూర అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మనం మిస్ట్రీ పెడతాం కదా ప్రసాదంగా అది కూడా ఇక్కడ ఉంది రండి ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది క్వాలిటీ కుంకుమ చాలా చాలా బాగుంటుంది జాజికాయ ఇలా చేసి ఇరిటేషన్ లాంటి బాగుంటుంది అవును కుంకుమ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అండ్ బాక్స్లో వచ్చేది కూడా నేను అర్చన చేసుకోవడానికి కుంకుమ చాలా బాగుంటుంది మనకి ప్యూర్ రెడ్ కావాలన్నా మెరూన్ కావాలన్నా కుంకుమ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కుంకుమ శ్రీ రుద్రలో బాగా దొరుకుతుంది క్వాలిటీ టూ గుడ్ ఉంటుంది ట్రై చేయండి అండ్ మనకి పూజలో పెట్టుకోవడానికి భగవద్గీత అయినా బన్నీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా మనం ఎలా అరేంజ్ చేసుకోవాలంటే అలా శ్రీరుద్ర షాపు మీరు లింగంపల్లిలో ఆల్రెడీ చూసారు కదా ఇది ఇంకా పెద్ద స్టోర్ అనమాట మీరు కనుక ఈ ఏరియాలో ఉంటే ఇటు వచ్చేయచ్చు నేను ఎప్పుడు లింగంపల్లి వెళ్తాను ఫస్ట్ టైం ఈ స్టోర్కి వచ్చాను అండ్ దేవుడికి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనం కంకణం కట్టుకుంటాం కదా కంకణాల థ్రెడ్ శ్రీరుద్రలో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఆయిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంత చిన్న బాటిల్ దగ్గర నుండి మీకు ఫైవ్ లీటర్స్ బాటిల్ వరకు దొరుకుతుంది ఇందులో కూడా మీకు శాండిల్వుడ్ ఉంది అలాగే సిసమి ఆయిల్ ఉంది శాండిల్ ఆయిల్ ఉంది రకరకాల ఆయిల్స్ ఉన్నాయి నాకు అంత దీని గురించి డీటెయిల్గా తెలియదు కానీ చాలామంది పంచదీప్ ఆయిల్ తీసుకుంటారు ఇందులో చాలా పెద్ద బాటిల్ కూడా మనకి దొరుకుతుంది ఆవు నెయ్యి కూడా ప్యూర్ ఆవు నెయ్యి ఇక్కడ లభిస్తుంది అగరబత్తులు అయితే చెప్పలక్కర్లేదు చాలా చాలా ఉంటాయి అండ్ దివాళీకైనా వినాయక చవితికైనా లేదా అమ్మవారిని నిలబెట్టుకోవడానికి సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఇది మనకి ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్లో కూడా మీకు చూపించాను అండ్ వెండి కోటింగ్ లాగా జర్మన్ సిల్వర్ కోటింగ్లో మనకి కనిపించి పీటలు పెళ్ళిళ్ళు పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు పెట్టడానికి అండ్ అమ్మవారి సింహాసనాలు ఇక్కడ ఉన్నాయి చూడండి రండి అండ్ మన ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు మగవాళ్ళు కట్టుకోవడానికి పంచలు అంతేకాకుండా అయ్యవార్లకి పెట్టడానికి పంచలు నవగ్రహ పూజలు చేసేటప్పుడు మనకి క్లాత్స్ అన్ని కలర్లో ఇస్తారు కదా అవి అండ్ బ్లౌజ్ పీసులు వాయనంకి ఇక్కడ దొరుకుతాయి అండ్ అన్ని రకాల దేవుడి పటాలు అన్ని సైజెస్లో మనకు అవైలబుల్ ఉంటాయి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే నేను ఎప్పుడు జర్మన్ సిల్వర్ తీసుకోలేదు సో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నాయి మీకు కావాలి అంటే గిఫ్ట్ పర్పస్ కోసం ఇక్కడ బ్రాస్ ఉన్నాయి కాపర్ ఉన్నాయి మీకు పూజలో ఏవి వాడాలనుకుంటే అవి ఇంకా దీపపు కుందులు అయితే చెప్పనక్కర్లేదు చాలా చాలా కలెక్షన్ ఉంటుంది నేను ఇంట్లో అఖండ దీపం పెట్టాలి అన్న లేకపోతే నంద దీపం పెట్టాలి అన్న ఇలా పెద్ద సైజులో ఉన్నాయి నా దగ్గర ఉంది నేను శ్రీరుద్రలోనే తీసుకున్నాను అండ్ చిన్న చిన్నగా ప్రసాదం పెట్టాలంటే చిన్న గిన్నెలు ఉన్నాయి హ్యాంగింగ్ గంటలు హ్యాంగింగ్ దీపాలు ఇప్పుడు మనం మెయిన్ సెక్షన్కి వచ్చేసాము ఇక్కడ చూడండి దివాళికి కావాల్సినవన్నీ అన్ని దియాస్ క్యాండిల్ దియాస్ ఉన్నాయి అలాగే మట్టి కుందులు ఉన్నాయి మీకు ఆవు నెయ్యితో చేసిన దీపాలు కూడా ఉన్నాయి అండ్ లైటింగ్తో పెట్టుకోవాల్సినవి కూడా ఉన్నాయన్నమాట ఆల్ టైప్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా నేను కూడా ఒకటి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇది చాలా బాగుంది చూడండి గ్రీన్గా చాలా డెకరేటివ్ ఐటమ్స్ దివాళీకి అయితే వచ్చేసాయి స్టోర్ మొత్తం ఫుల్ స్టాక్ ఉంది ఇంకా మీరు చూసుకోవాలి మీకు నచ్చింది చూడండి మధ్యలో మనకి హాయ్ అండి బాగున్నారా కిరణ్ గారు కదా సో ఇక్కడ షాప్ ఓనర్ అండి కిరణ్ గారే మాకు కాల్ చేశారు వచ్చారనమాట నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా బాగుంది షాప్ సో చాలా దియా కలెక్షన్ అయితే ఉంది కిరణ్ గారు చాలా బాగుంది అండ్ ఇప్పుడు మీరు చెప్పింది ఇది యాంటిక్ దియానా ఇందులో మనం ఆయిల్ వేసుకోవచ్చా సేమ్ నార్మల్ దియా షేప్ షేప్లో డిజైన్ అంటండి విత్ కుందన్స్ విత్ కుందన్స్లో అండ్ చిన్న లో ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి అన్నమాట ఇలా ఫోర్ పీస్ సెట్ సిక్స్ పీస్ సెట్ బాగుంది ఇవి మనకి ఆవు నెయ్యి వేసిన దియాస్ కూడా ఉన్నాయండి ఇది ఇవి టీ క్యాండిల్స్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా ఉన్నాయి మీకు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మనకి లింగంపల్లి పలాసా బ్రాంచ్లో కూడా సేమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ నుండే అక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అవుతాయనమాట అంతేకాకుండా వెనక సైడ్ చూడండి హ్యాంగింగ్ దియాస్ కూడా చాలా బాగున్నాయి మీరు ఏవైనా కుందులు డెకరేట్ చేసుకోవాలి అనుకున్నా లేదా ఆల్రెడీ డెకరేషన్ చేసిన బిందెలు కూడా ఇక్కడ ఉన్నాయి దేవుని రూమ్ని చిన్నగా ఆఫీస్లో కానీ ఏదైనా చిన్న హౌస్ ఉంటే మీరు సెటప్ చేసుకోవాలి అంటే ఇక్కడ రెడీమేడ్గా మనకి ఇలా దొరుకుతుంది అండ్ ఇంటి ముందు డోర్స్కి దేవుని రూమ్ని డెకరేట్ చేయాలి అనుకుంటే చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఇదేమో గజమాల మిగతావన్నీ మంచిగా ఇంటి ముందు డెకరేట్ చేయొచ్చు ఇంకా పండగ వస్తుందంటే సేమ్ బంతి డెకరేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ బంతిపూలు వాష్ చేసి మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడేమో బాయనం ఇచ్చేటప్పుడు మనకి చిన్న చిన్న బ్యాగ్స్ కావాలి అంటే మీకు నచ్చిన సైజులో బ్యాగ్స్ ఉన్నాయి పాకెట్ బుక్స్ అవైలబుల్ అండ్ అమ్మవారి దగ్గర మనం సెంట్ పెడతాం కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి శంకు స్ఫటిక లింగం అండ్ మరకతమని లింగం వినాయకులు గంధపు చెక్క అసలు వాట్ నాట్ అనేలాగా అన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి అనమాట అండ్ వాయనం ఇవ్వడానికి బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు అన్నీ సెట్ చేసి ఇక్కడ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రిపుల్ వన్ సింపుల్గా ఇవ్వాలి అంటే గాజులు పసుపు కుంకుమ వక్క పొడి వాయనంలోకి అండ్ గాజులు అమ్మవారికి కావాలంటే చిన్న సైజు గాజులు అండ్ మనకు కావాలంటే మన సైజు గాజులు రుద్రాక్ష మాలలు ఉన్నాయి తామరపూ మాలలు ఉన్నాయి అండ్ కోలాట మార్డానికి కోలాటాలు ఉన్నాయి ఇక్కడ ఏం లేవు అన్నీ ఉన్నాయి అండ్ పూజ మందిరం కూడా చిన్నగా సింపుల్గా సెట్ చేసుకోవడానికి బాగుంది సో ఇదండి మనం నాచారంలో రుద్ర స్టోర్ చాలా బాగుంది కదా చాలా పెద్దది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను మీకు స్టోర్ నచ్చితే ఇంకా ఏమైనా చూపించమంటే మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మంటే ఖచ్చితంగా వస్తాను సో నేను కూడా ఇంకా దివాళీకి సంబంధించి షాపింగ్ చేసుకోవాలి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బా బాయ్